దొంగతనాల నివారణకు గాను జగిత్యాల పోలీసులు సూచనలు చేస్తున్నారు. దీనికి గాను గురువారం టౌన్ పోలీస్ స్టేషన్ లో సిఐ వేణుగోపాల్ మీడియాకు కొన్ని సమాచారం అందించారు. ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లేటప్పుడు ఇంట్లో ఎలాంటి బంగారు వెండి ఆభరణాలు మరియు ఇంట్లో పెట్టి వెళ్లరాదని, వీరవాతాళాలు వెంట తీసుకుని వెళ్లాలని ఆయన పేర్కొన్నారు. ఇంట్లోనే అందరూ రోజుల తరబడి బయటకు వెళ్లేటప్పుడు తెలిసిన వాళ్లలో నుండి కానీ బంధువుల నుండి కానీ ఎవరో ఒకరిని ఇంట్లో ఉండమని చెప్తే మంచిదని, ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకులో తక్కువ ధరలకే లాకర్లు లభ్యమవుతున్నాయి కాబట్టి లాకర్ సౌకర్యం తీసుకుని విలువైన ఆభరణాలు డాక్యుమెంట్స్ అందులో పెట్టుకుంటే నిశ్చింతంగా ఉండవచ్చని అన్నారు. ప్రయాణం చేసే సమయాల్లో పాతకాలం లాగా ఎక్కువ నగదును వెంబడి తీసుకుపోకుండా ఎనీవేర్ బ్యాంక్ సౌకర్యం వచ్చినందున ఏటీఎం, క్రెడిట్ కార్డు, డిడి మరియు చెక్కులు తీసుకుని ప్రయాణం చేస్తే మంచిదని ఆయన అన్నారు. ఇంటి తాళాలు నాణ్యమైన కంపెనీ తాళాలు వాడితేనే మంచిదని, బంగారు ఆభరణాలను శుద్ధి చేస్తాము, ఇంట్లో దోష నివారణకు బంగారం పెట్టి పూజ చేయాలని వచ్చే అపరిచిత వ్యక్తులను నమ్మవద్దని, వారు బంగారంతో ఉడాయిస్తారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. పెళ్లిళ్ల సమయంలో ఏదైనా ఫంక్షన్ అప్పుడు ఇంట్లో విలువైన ఆభరణాలు ఉంటాయని, దొంగలకు తెలుసు కాబట్టి వాటిని ఇంట్లో వదిలి నిర్లక్ష్యంగా వెళ్లరాదని పేర్కొన్నారు. ఇంటి పరిసరాల్లో అనుమానితులు తిరుగుతున్నప్పుడు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని, స్థానిక పోలీసు అధికారులు పోలీస్ స్టేషన్ నెంబర్లు ప్రతి ఒక్కరూ కలిగి ఉండి ఆపద సమయంలో సాయం తీసుకోవాలని, లేక దొంగతనం జరిగింది అని తెలిసినప్పుడు సెల్ ఫోన్ ద్వారా ఇంటి చుట్టుపక్కల వారిని లేపి పిలవాలని, ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చి మన వాళ్ల పేర్లు చెప్పి నగదును గాని వస్తువులు గాని ఇవ్వమంటే ఫోన్ ద్వారా ధృవీకరించుకునే వరకు ఎవరికి వస్తువులు ఇవ్వరాదని పేర్కొన్నారు. జగిత్యాల పట్టణ వాసులకు జగిత్యాల పోలీస్ వారి తరఫున విజ్ఞప్తి. ఈ ఎండాకాలంలో అందరూ చాలామంది తీర్థయాత్రలకు లేదా టూర్లోకి వెళ్ళే వాళ్ళందరూ లేదా చుట్టాలింగాలకు వెళ్ళే వారందరూ ఇంటికి తాళాలు వెళ్ళి వేస్తే ఉన్నాను. ఇంటికి తాళాలు వెళ్ళి వేసేటప్పుడు ఇంట్లో విలువైన వస్తువులు కానీ, నగదు కానీ, వెండి బంగారాభరణాలు కానీ ఎటువంటివి ఉన్నా కానీ అవి మీరు తమ వెంట తీసుకువెళ్ళడం కానీ, లేకపోతే మీకు బ్యాంక్ లాకర్లో పెట్టుకోవడం కానీ, లేదా మీకు తెలిసిన వాళ్ళ ఇంటికాడ పెట్టడం కానీ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో విలువైన వస్తువులను మాత్రం ఇళ్లలో పెట్టి తాళం వేసి వెళ్ళకూడదు. అలాగే ఒకవేళ మీరు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే మీకు బంధువులను కానీ తెలిసిన వాళ్ళని కానీ ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లో, అంటే మీరు ఇంటికి తాళం వేయకుండా ఆ ఇళ్లలో మీకు తెలిసిన వాళ్ళని పట్టుకొని పెట్టి వెళ్ళడం, లేదా మీరు ఇంటికి తాళం వేసి వెళ్ళేటప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్పి వెళ్ళడం అంటే తప్పకుండా తప్పనిసరి పరిస్థితిలో చేయవలెను. అదేవిధంగా ఎవరైనా కొత్త వ్యక్తులు మన ఏరియాలో పరిసర ప్రాంతాల్లో తిరుగుతుండడం అనుమానితులుగా మీకు అనిపించినప్పుడు వెంటనే పోలీసు వాళ్ళకి సమాచారం ఇవ్వడం, అంటే 100 డైల్ చేసినా బ్లూ కోట్ టీమ్స్ అక్కడికి వచ్చేస్తే, లేదా మీరు పోలీసు వాళ్ళకి వస్తే వాళ్ళని చెక్ చేసి మీరు వాళ్ళను అంటే పట్టుకొని మాకు అప్పగిస్తే మేము వాళ్ళని చెక్ చేసి వాళ్ళు హ్యాండ్ సెండ్ చేసి మీ ఏరియాలో దొంగతనాలు కాకుండా చూడడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి చాలామంది ఇంటి ముంగడ పండుకోవడం లేదా దాబా పైన పడుకోవడం, పడుకున్నప్పుడు ఇంటికి తాళాలు వేయకుండా డోర్లు ఓపెన్ చేసి పెట్టుకొని ఉండడం, ఇటువంటివి చేయకూడదు. ఒకవేళ ఇంటికి తాళం వేసినా ఆ తాళాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు బస్టాండ్ బస్ ఎక్కి ప్రయాణం చేసేటప్పుడు విలువైన వస్తువులను మీ బ్యాగ్లో ఉన్నప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు తిరిగే పరిసర ప్రాంతాల్లో ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపించినప్పుడు కూడా వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఎప్పటికప్పుడు ఇస్తూ ఉండాలి. సో మన జగిత్యాల పట్టణంలో ఈ వేసవి కాలంలో దొంగతనాలను నివారించడం కోసం ఈ పోలీసు వారి యొక్క ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే, మీరు విలువైన వస్తువులను, ఆభరణాలను, నగదులను ఇంట్లో ఎట్టి పరిస్థితులు పెట్టి తాళం వేసి వెళ్ళకూడదు. ఒకవేళ మీరు వెళ్ళవలసిన పరిస్థితి వస్తే మీకు తెలిసిన వాళ్ళని మీ ఇంట్లో పెట్టుకొని వెళ్ళవాలను. అదేవిధంగా మీ ఇంటి పక్క పొంది ఉండే వాళ్ళకి మీరు ఊరు వెళ్ళే విషయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. అనుమానితమైన వ్యక్తులు కనబడితే 100 ఫోన్ చేయాల్సి ఉంటుంది. మీరు ఊరు వెళ్ళే విషయాన్ని స్థానిక పోలీస్ స్టేషన్లో తెలియపరిచినా మేము ఆ ఏరియా ప్రాంతాల్లో గస్తీని కొంచెం ముమ్మరం చేయడం జరుగుతుంది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని దొంగతనాల నివారణకు మీరు జగిత్యాల పట్టణ ప్రజలు పోలీసు వారికి సహకరించగలరని కోరుతున్నాను.